బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమై శుక్రవారం నాటితో 62 రోజులు గడిచింది. 17 మంది కంటెస్టెంట్తో మొదలైన బిగ్ బాస్ ప్రయాణంలో ప్రస్తుతానికి హౌస్లో 10 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ 62 ఎపిసోడ్లో ఎప్పుడు చూడని విధంగా నేటి ఎపిసోడ్ భావోద్వేగభరితంగా సాగింది. కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిలేలా చేసింది. గత 2 సీజన్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లను తమ ఇంటి సభ్యులు వచ్చి కలవడం ఆనవాయితీ. అయితే ఈసారి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ తరఫున 10 మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్కు వచ్చారు. అయితే ఈ 10 మందిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను కలిసే అవకాశాన్ని ఇద్దరికి మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్. మొదటి 10 మందిలో 5 లాటరీ ద్వారా సెలెక్ట్ చేశారు. విత్తిక, శివజ్యోతి, రవి, పునర్నవి, హిమజ కుటుంబ సభ్యులు తొలి రౌండ్లో క్వాలిఫై కాగా ఈ 5 బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. విత్తిక తరఫున అతని అన్నయ్య తొలి అవకాశం లభించగా రవి మామయ్యకు 2 అవకాశం లభించింది. అనంతరం బిగ్ బాస్ హౌస్కి వెళ్లిన ఈ ఇద్దరు సీక్రెట్ రూమ్లో విత్తిక, రవిలను కలిసి బయట పరిస్థితులు, గేమ్ ఎలా ఆడుతున్నారు, ఎలా ఆడాలి అన్న దానిపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా రవి, విత్తిక బాగా ఎమోషనల్ అయ్యారు. కాగా టోటల్ ఎపిసోడ్లో శ్రీముఖి తన తమ్ముడు సుశ్రీతిని చూసి ఏడ్చిన తీరు కళ్ళు చెమ్మగిలేలా చేసింది. మొదటి 10 5 మాత్రమే బిగ్ బాస్ ఇంటి సభ్యులు కలిసే అవకాశం ఇవ్వడంతో శ్రీముఖి తమ్ముడు తొలి అవకాశాన్ని కోల్పోయాడు. తనను కలుసుకోకుండానే తమ్ముడు వెనదిరడంతో భావోద్వేగానికి లోనైంది శ్రీముఖి. బిగ్ బాస్ ప్లీజ్ ఒకసారి చూసి ఛాన్స్ ఇవ్వండి, కనీసం చూస్తా మాట్లాడను అంటూ శ్రీముఖి గుక్కపెట్టి ఏడ్చిన తీరు ఇంటి సభ్యులతో పాటు ఆడియన్స్ను కూడా భావోద్వేగానికి గురిచేసింది. ఇక శివజ్యోతి కూడా తన అన్నయ్యని కలుసుకునే అవకాశం మిస్ అవడంతో బాగా ఎమోషనల్ అయ్యింది. తన కోసం దుబాయ్ నుండి వచ్చిన అన్నయ్య కలవకుండానే ఇంటి నుండి వెళ్ళిపోవడం పట్ల భావోద్వేగానికి లోనైంది. శివజ్యోతి, రవి, విత్తిక మినహా మిగిలిన ఇంటి సభ్యులు కూడా తమ పేరెంట్స్ని కలవలేకపోయినప్పటికీ శ్రీముఖి, శివజ్యోతిలు మాత్రం తట్టుకోలేకపోయారు. బోరుబోరున ఎడిట్ చేశారు. మొత్తానికి నేటి ఎపిసోడ్ భావోద్వేగంతో నడిచింది. బిగ్ బాస్ ఇస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి తప్ప 10 ఇద్దరికి మాత్రమే కంటెస్టెంట్లు కలిసి అవకాశాన్ని ఇచ్చి మిగిలిన వారిని ఏడ్పించడం కరెక్ట్ కాదని శ్రీముఖి, శివజ్యోతులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.